కాలర్ ఉన్నారు సార్, కాలర్తో మాట్లాడాక తీసుకుందాం. హలో హలో హలో, హలో నమస్తే అండి, హలో మీ పేరు? హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు నాగరాజు యాదవ్. నాగరాజు యాదవ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జగద్గిరిగుట్ట నుంచి మేడం. ఓకేనండి, చూస్తున్నారా ప్రోగ్రామ్? మీకోసం ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తున్నాను మేడం. మాట్లాడండి, రుద్ర అశోక్ గారు ఉన్నారు ఇక్కడ మనతో పాటు, మాట్లాడండి సార్. నారాజు గారు నమస్కారం అండి. నమస్తే అశోక్ అన్న. నమస్తే. నమస్తే భయ్య. మనకు కొంచెం జగదిరిగుట్ట డెవలప్మెంట్ గురించి కొంచెం వర్క్ కావాలండి మనకు. 100% 100% చేపిద్దామండి. బస్ స్టాప్ కొంచెం టైట్ ఉన్నది. బస్ స్టాండ్ కోసం హెచ్ఎండిలో ఏర్పాటు చేయించాలి మీ చేతుల మీద. 100% మన ఎమ్మెల్యే గారు మరి ఎలక్షన్ కంటే బిఫోర్ మాట ఇచ్చారు. ఖచ్చితంగా కూడా దానికి 5 ఎకరాల స్థలం కూడా ఎమ్మెల్యే గారు మన అప్పుడున్న ప్రభుత్వంతో మరి ఒప్పించి తీసుకొచ్చి మరి 5 ఎకరాలు బస్ డిపో కూడా కేటాయించడం జరిగింది. అది మరి గవర్నమెంట్ మారింది కాబట్టి ఖచ్చితంగా కూడా సార్ కూడా దాన్ని ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు దాన్ని ఖచ్చితంగా బస్ డిపో హెచ్ఎండి జంగల్ని ఏర్పాటు చేసుకుందాం. ఈ సాకలైలమ్మ కాంచి మన ఎన్టీఆర్ ఆ మార్గం వరకు, ఇక్కడ ఇందిరాగాంధీ బొమ్మ వరకు కూడా అక్కడ రోడ్డు సాయంత్రం అయితే చాలా ట్రాఫిక్ ఉంటుందన్నా. 100% శివ గారు అందరం కలిసి కూడా దాన్ని ఆ ట్రాఫిక్ని మనం మరి ఇక ట్రాఫిక్ వాళ్ళతో మనం అక్కడ సీఏ గారు ఏసీపీ ట్రాఫిక్ ఏసీపీ గారితో కలిసి అది ట్రాఫిక్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి అందరం కలిసి కూడా దాన్ని కంట్రోల్ చేసుకుందాం బ్రదర్. మెయిన్ 2 సమస్యలు, బస్ స్టాప్ సమస్య, ట్రాఫిక్ సమస్య నుంచి జగదిరిగుట్ట నుంచి ఎలాగైనా మీరు కాపాడాలి అన్నగారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాలి. లేదు నారాజ్ యాదవ్ గారు ఆల్రెడీ దాని బస్ డిపో గురించి మనకు ఆల్రెడీ హెచ్ఎండి జంగల్ ఆల్రెడీ స్థలం కూడా మన ఎమ్మెల్యే గారు దానికి కేటాయించి తీసుకురావడం జరిగింది. 100% బస్ డిపో హెచ్ఎండి జంగల్కి తీసుకుపోతాం. బస్ స్టాప్ జగదిరిగుట్ట మార్కెట్ కూడా మంచి, ఇప్పుడు బస్ స్టాప్ అక్కడ పోయిందంటే ట్రాఫిక్ కూడా కొంచెం తగ్గిపోతుంది మనకి. నేను ఈ 2 సమస్యలు మన వివేకన్న ఆధ్వర్యంలో మనం కంపల్సరీ నెరవేర్చుకోవాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా నాగరాజు గారు ఖచ్చితంగా చేసుకుందాం. ఓకేనండి.